ప్రాణం పోయినా ఈ తొమ్మిది విషయాలు ఎవరికీ చెప్పకండి. జీవితంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఈ తొమ్మిది విషయాలు ఎవరితోనూ చెప్పకూడదు. ఒకవేళ చెప్తే జరిగే మంచి కన్నా చెడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరికీ ఈ విషయాలు చెప్పకండి. ఒకటి, సంపాదన. మన సంపాదన గురించి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎవరితోనూ మనం చర్చించకూడదు. ఎందుకంటే కొందరు వీడికేం బాగా సంపాదిస్తున్నాడని ఓర్వలేకపోవచ్చు, అలాగే ఇంకొందరు వీడి సంపాదన ఇంతేనా అని ఎగతాళి చేయొచ్చు. రెండు, గొడవలు. మన కుటుంబంలో జరిగే గొడవలు సమస్యల గురించి ఎవరితోనూ చర్చించరాదు, అలాగే భార్య భర్తల గొడవలు సవాలక్ష ఉంటాయి. కుటుంబంలో జరిగే ఏ గొడవలైనా సరే ఇతరులతో చర్చించి వాళ్ల దృష్టిలో చులకన కారాదు. మూడు, వయసు. వయసును గురించి ఎవరికీ చెప్పరాదు. ఏదైనా వృత్తికి సంబంధించిన వాటిలో లేదా ఏదైనా ఆధార్ రేషన్ ఇలాంటి వాటిలో చెప్పవచ్చు, కానీ మన స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర మన వయసు చెబితే, శాస్త్రం ప్రకారం మన వయస్సు కరెక్టుగా చెబితే ఆయుష్ తగ్గుతుందని పెద్దలు చెప్పి ఉన్నారు. నాలుగు, మంత్రం. మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవరికి చెప్పరాదు. అందుకే పంతులుగారు కొన్ని పూజలప్పుడు కానీ కార్యాలప్పుడు కానీ మంత్రాన్ని చెప్పేటప్పుడు విని వినిపించినట్లు చెవిలో చెబుతాడు. ఐదు, దానం. దానం చేసినా ఎవరితో చెప్పరాదు. మన పెద్దలు అంటుంటారు కదా, కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియరాదు. ఆరు, సన్మానం. మనకు ఎప్పుడైనా సన్మానం జరిగితే దాని గురించి కూడా ఎవరితోనూ చెప్పకూడదు, ఎందుకంటే మన డప్పును మనమే కొట్టుకున్నట్లు అవుతుంది. వేరే వాళ్ళు చెబితే పర్వాలేదు, కానీ మనది మనమే చెప్పుకోరాదు. ఏడు, అవమానం. మనకు ఎప్పుడన్నా అవమానం జరిగితే దాని గురించి ఎవరితోనూ చెప్పరాదు. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది. ఎనిమిది, ఔషధం. మనం వాడే ఔషధం గురించి ఎవరితోనూ చెప్పకూడదు, ఎందుకంటే అది కొందరికి పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. మంచి జరిగితే పర్వాలేదు, కానీ చెడు జరిగితే నువ్విచ్చిన మందు వల్ల నాకీ పరిస్థితి వచ్చింది అని అంటారు. తొమ్మిది, ఆస్తులు. మీకున్న ఆస్తుల గురించి కూడా ఎవరి దగ్గర చర్చించకూడదు, ఎందుకంటే సమాజంలో అందరూ మంచివాళ్లే ఉండరు కదా, మనను చూసి అసూయపడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మన ఆస్తుల వివరాలు ఎవరితోనూ చర్చించకూడదు. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.